Dios, this is Siddharth Maths Academy YouTube channel. So, here is one of seconds, very very important 7 marks. So, 7 marks questions are about to make upload. You can follow the comments. You can make a pretty question. You can make it easy. You can make it easy. So, manaki 3 points is the equation of cycle. -17. These are three equations
visible on the board. Please observe carefully. Once again, ఎప్పుడైనా వృత్త సమీకరణం కొనుక్కోండి అన్నారనుకోండి, ఈక్వేషన్ సర్కిల్ కావాలంటే ఇలా తీసుకోండి. అందరూ అన్ని మోడల్స్ అంశంలోకి వచ్చేస్తాయండి. ఇందులో ఒక్కొక్క పాయింట్ని సబ్మిట్ చేస్తూ పోవాలి. ఏ అనే పాయింట్ సబ్మిట్ చేసాము, ఇవ్వ ఈక్వేషన్ వచ్చాము. బి అనే పాయింట్ సబ్మిట్ చేస్తే సెకండ్ ఈక్వేషన్, ఇవన్నీ సి అనే పాయింట్ సబ్మిట్ చేస్తే థర్డ్ ఈక్వేషన్. సో ఈ త్రీ ఈక్వేషన్స్లో 1 and 2ని సాల్వ్ చేయాలి, ఒక ఆన్సర్ వస్తుంది. 2 and 3 సాల్వ్ చేస్తే మరొక ఆన్సర్ వచ్చేస్తుంది. సార్ వెరీ సింప్లీ వీ క్యాన్ గెట్ 7 మార్క్స్. సార్ ఇప్పుడు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే, 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి కదా. సో 3 ఈక్వేషన్స్ వచ్చేసాక వీటిని ఇప్పుడు ఏం చేయాలి, మనం సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేద్దాం. సాల్వ్ సాల్వ్ అంటే సాధించాలి. ఈక్వేషన్ 1 and 2, సీ దిస్ 1 6g 8f + c - 25. దాని క్రిందనే సెకండ్ ఈక్వేషన్ 6g 4f + c - 30. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, చాలామంది సాల్వ్ చేయడం రాక డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. సాల్వ్ చేయడం అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా సర్కిల్స్లో ఈక్వేషన్స్ ఏమైనా సాల్వ్ చేయాలంటే మీ టార్గెట్ సి పైన పెట్టండి. సీలు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. సి ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోతుందో మీకు సమ్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. కాబట్టి మీ టార్గెట్ ఏంటి అంటే సి అనే టర్మ్స్ని క్యాన్సిల్ చేయాలి. సో సి అనే టర్మ్స్ని క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, మరి ప్లస్ని మైనస్గా రైట్ చేస్తే సరే అవుతుంది. ఇది మైనస్గా రైట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా సింబల్స్ మారిపోతాయి అనమాట. ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ కూడా ప్లస్ ఉంది మైనస్. సో మన టార్గెట్ ఏంటి, సిని క్యాన్సిల్ చేయడం. దాంతోపాటు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. అయ్యో క్యాన్సిల్ అయిపోయిన బాధపడుతుంది ఎవరు, అది కూడా క్యాన్సిల్ చేసేయండి. సరే ఇక్కడ ఏముందన్నా, 8 - 4, 8 - 4 = 4, 8 - 4 = 4, 4f. ఇంకా ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేయండి ప్లస్. అన్నింటి చేంజ్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఏంటి, +13 - 25. సి 13 - 25 ఎంత సార్ అంటే, 30 - 25 చేయలేం కదా, 25 - 13 12 అవుతుంది. కానీ లార్జ్ సింబల్ అనేది 25కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో హియర్ 4 1 4 3. నౌ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఫ్రెండ్స్, -3. సో వి గాట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -3. అగైన్ వీ హావ్ టు డూ సాల్వ్ 2 and 3. సీ దిస్ 2 and 3 సాల్వ్ చేస్తున్నా నేను. సో సాల్వ్ 2 and 3. సాల్వ్ 2 and 3 ఈక్వేషన్స్. సో 2 and 3 ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. చూడండి ఇది 2 ఇది 3, 2 and 3 ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. 6g 4f + c - 13. అగైన్ 2g 8 + c = -17. ఇప్పుడు కూడా మన టార్గెట్ ఏంటి, సి క్యాన్సిల్ అవ్వాలంటే సింబల్స్ చేంజ్ చేయాలరా, మన గుర్తులు మార్చాలమ్మా, అప్పుడు మైనస్ ఏమైపోతుందిరా, ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ సీలే క్యాన్సిల్ అవుతున్నాయి కదా. 6 - 2 = 4, 4 - 8 - -4. నౌ +17 - 13 ఎంతరా, 17 - 13 ఎంతరా, 4. అన్ని దగ్గరలో 4లు క్యాన్సిల్ చేసేయండి రా. జీ 4 క్యాన్సిల్ 4 క్యాన్సిల్ 4 క్యాన్సిల్, దట్ ఈస్ 1 రా. నౌ జీ ఇట్ ఈస్, బట్ మైనస్కి మైనస్, ఎఫ్ ఈస్ వాట్ రా, -3 = 1. -(-) రా. సో జీ +3 = 1. జీ +3 పోతే -3, 1 - 3, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, -2. సో జీ వాల్యూ ఎంతరా, -2. ఎఫ్ వాల్యూ ఎంతరా, -3. నౌ వీ విల్ గో ఫర్ ఓన్లీ సి వాల్యూ. చూడండి రా, సర్కిల్స్లో 7 మార్క్స్ కానీ ఏదైనా సరే 4 మార్క్స్ కానీ ఈ మోడల్ క్వశ్చన్స్ ఇస్తే సర్కిల్ని మీకు ముందు చూపించినట్లు x² + y² + 2gx + 2fy + c = 0 అని తీసుకున్నాం కదా. అలా అన్నీ తీసుకోండి రా. తీసుకున్నాక మనకి ఏ వాల్యూస్ కావాలంటే ఎఫ్ తెలిసింది, ఇంకా జీ తెలిసింది, ఇంకా సి కావాలి కదా. సి కావాలంటే ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఈ 3 ఈక్వేషన్స్లో ఏ ఒక్క ఈక్వేషన్ తీసుకున్నా మీకు సి వాల్యూ వస్తుంది రా. సో ఐ విల్ గో ఫర్ సి వాల్యూ. ఏ ఈక్వేషన్ అని తీసుకుంటారో మీ ఇష్టం. సో ఏ తీసుకున్నా పర్వాలేదు ఇక్కడ. సో 2g నేను చిన్న తీసుకుంటున్నాను, 2g, ఓకేనా. జీ అంటే -2, 8f అంటే -3, +c = -17,
minus 70. Minus 4 minus 24 plus c is equals to minus 70. ఇది మైనస్ 28 రా ఈ మైనస్ 28 అడిపోతే ప్లస్ 28 వస్తుంది కదా ఇక్కడ మైనస్ 17 రా మరి 28 మైనస్ 17 ఎంత అంటే 11 సో అబ్జర్వ్ దిస్ సాల్వ్ 1 అండ్ 2 వి గాట్ f is equals to minus 3 అంటే ఒకటి రెండు సాధించాను రా f వచ్చింది రెండు మూడు సాధించాను రా నాకు g వచ్చింది ఇంకా c కావాలి కదా సార్ అంటే ఈ మూడు ఈక్వేషన్స్ లో ఏదో ఒక ఈక్వేషన్ కు వెళ్తే మనకి c వాల్యూ వచ్చేసింది రా సో ఈ మూడు వాల్యూస్ ని కూడా మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే f g c అనేటటువంటి వాల్యూస్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ నానా సో ఇంకా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సమ్ సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇస్ వాట్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి రాసేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 g ఎంత వచ్చింది రా మైనస్ 2 x 2 f y ప్లస్ c ఇస్ ఈక్వల్స్ టు 0 అని రైట్ చేస్తారా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఇస్ ఈక్వల్స్ టు 0 మరి ఆన్సర్ రాంగ్ ఆర్ రైట్ వెరిఫై చేసుకోండిరా ఎగ్జామ్ లో లేకపోతే మార్క్స్ పోతాయి సమ్ మార్క్స్ కదా సో వెరిఫై చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో కూడా వెరిఫై చేయండి అన్న సమ్ మార్క్స్ ఒకవేళ చాలా మందికి డౌట్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డౌట్ అంటే ఏదో ఒక నెంబర్ ఇందులో సబ్మిట్ చేయండి మీ దగ్గర 3 4 3 2 1 4 ఉంది కదా సరే 3 4ని తీసుకొని రఫ్ లో సబ్మిట్ చేద్దాం 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 4x అంటే 12 6y అంటే 24 అండ్ ప్లస్ 11 9 6 25 25 11 36 రా ఇది కూడా 36 రా 36 మైనస్ 36 జీరో అంటే మీకు వచ్చే ఆన్సర్లో వాడు ఇచ్చిన 3 పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ సబ్మిట్ చేసినా సరే అది సాటిస్ఫై అయితే మీ ఆన్సర్ కరెక్ట్ ఓకే ప్లీజ్ ఫాలో దిస్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ